శాశ్వతం అనుకోకు ఇది ఉంది అనుభవించు పోతే ఏడవకు ఇదే మొత్తం భారతీయ తత్వం అండి నీ దేహాన్ని నీ కుటుంబాన్ని నీ దేశాన్ని ఎవడన్నా ఒక్క మాట అంటే ఠక్కమని జవాబు చెప్పాలి నువ్వెవడరా అని నన్నుకని నేను బాగానే ఉన్నా అని చెప్పాలి తప్ప ఏడు మొహాలు పెట్టకూడదండి ఇది ఆత్మాభిమానం నేర్చుకోగలగాలి మనం అందుకే మనం ఎప్పుడూ కూడా సంసార జీవితమైన సామ్రాజ్య జీవితమైనా రాజకీయ జీవితమైన ముఖ్యంగా నాయకులు చాలామంది ఈ కార్యక్రమం చూస్తున్నారని నాకు తెలిసింది చాలా సంతోషం ఏది శాశ్వతం కాదు కానీ ఉన్నంతకాలం నీ బాధ్యత నువ్వు చెయ్యాలి ఆనందంగానే చెయ్యి నాయకుడైనా ఎవరైనా జీవితంలో ఉండే ఏ బంధమైనా కొంతవరకే ఉంటుంది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా అందుకే మన కావ్యాలన్నీ కూడా శృంగారంతో మొదలై పరమశృంగార స్థాయికి చేరి ఒక్కసారిగా విరక్తి స్థాయిలోకి వెడతాయండి అంటే చివరికి వెళ్ళవలసింది అదే రక్తి నుంచి విరక్తి ప్రవృత్తి నుంచి నివృత్తి అందుకని ఇక్కడ పార్వతి పరమేశ్వరుడి ప్రవృత్తి ఆ సమయంలో పార్వతి వేసే ప్రశ్న నివృత్తికి సంబంధించింది లేకపోతే ఇప్పుడు దేవుడు కూడా ఏమిటి అందుకే పరమేశ్వరుడు గ్రహించి నీ కానీ నువ్వు నువ్వేయామైనా కానీ ఏదో నన్ను మా ఎరోడేసామనుకున్నాను కానీ నువ్వు పడలేదు నన్ను పడగలేదు మనకు కావలసిన చర్చ ఇప్పటికొచ్చింది అని అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు తప్పకుండా చెబుతా నువ్వు అడిగాక చెప్పకుండా ఉంటానా ఎలా చెప్పాడండి పరమేశ్వరుడు పార్వతికి కథ చెబితే ఎలా చెబుతాడో తెలుసా మన పురాణాలన్నీ మీరు గమనించండి సత్యనారాయణ వ్రతం కథ సహా సత్యనారాయణ వ్రతం కథ ఇవన్నీ ఎలా మొదలవుతాయి కైలాసంబుల ఒక్కనాడు పార్వతీ పరమేశ్వరుడు కుమార కుమారస్వామి వినాయక కుమారస్వామి సహితముగా వేంచేసి ఉండగా అంతట పార్వతీదేవి పరమేశ్వరునితో ఇట్టిన నాథ భూలోకమునంది మానవులు వృద్ధిచందుడికై మోక్షమును పొందుడికై ఏదైనా ఒక్క వ్రతం మొగలదే తెలుపుము అనగా పార్వతీశ్వరుడు పార్వతికి అనదిచ్చే ఓ ఓలా అని మాట్లాడతాడు కథ నువ్వు ఇంచుమించు ప్రతి పురాణ కథ ఇలాగే ఉంటుంది చూడండి కైలాసంలో పార్వతి పరమేశ్వరుడు సెట్టింగ్ కూర్చుని ఉంటారు పార్వత ఏదో అడుగుతుంది రతములు గొప్ప వ్రతం ఏది కథలన్నట్లోకి గొప్ప కథ ఏది ఇలా ఏదో అడుగుతుంది ఆయన చెబుతాడు ఆ రకంగానే ఆ రక్త కథ ఉంటుంది సుమారుగా